గ్రూపంగా క్వాలిఫై కాలేని వ్యక్తులు, అది సివిల్స్ కానివ్వండి, గ్రూపం కానివ్వండి, గ్రూప్ టూ కానివ్వండి, ఏ అంశాల వల్ల వాళ్ళు కనపడిపోతున్నారు, సక్సెస్ కు దూరం అయ్యే వ్యక్తులు, వాళ్ళు చేసే పొరపాట్లు ప్రొఫెషన్ పరంగా రైట్. ఇది మన హర్చక్రవర్తి సార్ అడిగినటువంటి చాలా మంచి ప్రశ్న. ఒక అభ్యర్థి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సివిల్స్ కానీ ఇంకా ఎగ్జామ్ కావచ్చు, ఎందుకు సెలెక్ట్ కాలేకపోతారు అంటే దానికి కారణాలు ఏంటంటే, మొట్టమొదటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏ పేపర్లో ఏం సిలబస్ ఉన్నది అనే దాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఆ సిలబస్ మీద అవగాహన కలిగించుకోక వాళ్ళు సరైన మార్గనిర్దేశం లేకపోవడం వల్ల తమకు తోచిన పుస్తకాలు చదువుతూ ఉంటారు. కాబట్టి మొట్టమొదటి మన సిలబస్ మీద అవగాహన లేనప్పుడు ప్రిపరేషన్ మీద మనకు అవగాహన ఏర్పడదు, అది మొట్టమొదటి చేసేటువంటి తప్పు. కాబట్టి విద్యార్థి అనే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఏ అభ్యర్థి అయినా సరే ఒక ఎగ్జామ్ రాయాలని, ఒక ఎగ్జామ్ రాయాలి అని అనుకున్నప్పుడు సివిల్స్ రాయాలి అనుకుంటున్నాం, మొట్టమొదటి సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి సిలబస్ ఏమేమి ఉన్నది, ఏ పేపర్లో ఏం సిలబస్ ఉంది అనే దాన్ని సమగ్రంగా చదివి దాని ఒక అవగాహనకు రావాలి. రెండో స్టెప్, ఆ సిలబస్ ప్రకారంగా సరి అయినటువంటి పుస్తకాలను, ప్రామాణికమైన పుస్తకాలను, మెటీరియల్ను కలెక్ట్ చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఆ పుస్తకాలను చదవక లేక ఆ మెటీరియల్ సమగ్రంగా చదవక ఏదో తమకు తోచినటువంటి పుస్తకాలను కానీ ఏదో ఇతర సలహా మీద చెప్పినటువంటి పుస్తకాలను తీసుకొని చదువుతారు. ఒక్కోసారి ఆ పుస్తకాలు మనకు ప్రిపరేషన్ పనికి రావచ్చు లేక పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు కూడా. కాబట్టి మొట్టమొదటి సిలబస్ మీద అవగాహన ఉండాలి. రెండవది ఏంటిదంటే, ఆ దానికి సంబంధించినటువంటి ప్రామాణికమైన పుస్తకాలను మనము సేకరించుకోవాలి. ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక పుస్తకాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న మట్టుకు దాన్నే చదువుతూ ఉండాలి. కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే దాన్ని జతగా చదువుకోవాలి తప్ప మళ్ళీ పుస్తకాన్ని పక్కన పెట్టి ఇంకో పుస్తకాన్ని కొనుక్కొని చదువుకొని దానికి ఉన్నది పక్కన పెట్టి ఇంకో పుస్తకం చదువుకుంటే సబ్జెక్టు మీద అవగాహన ఏర్పడదు. ఇది కూడా చాలామంది చేసేటువంటి ఒక లోపం ఇది. ఇక మూడవది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ మన ప్రిపేర్ అయిన తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయరు. క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఎందుకు చేయరు అంటే, వాళ్ళకు ఏ ప్రశ్న వస్తుంది ఎలా వస్తుంది తెలియదు. కాబట్టి తెలిసినటువంటి ఫ్యాకల్టీ దగ్గర కానీ లేదా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల దగ్గర కానీ లేక మార్కెట్లో లేదా ఇంటర్నెట్ లోపల ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏపీఎస్ఏ ఉంది లేక సివిల్స్ వస్తుంది, వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. ఆ పేపర్ను మనం ప్రింట్అవుట్ తీసుకొని ఆ సబ్జెక్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, ఇంకా ఎలా ప్రిపేర్ కావాలి అనే దాన్ని తెలుసుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయాలంటే ఉదాహరణకి ఇప్పుడు సమాచార సాంకేతిక రంగం అనేది ఉంది. భారతదేశంలో సమాచార సాంకేతిక రంగం వల్ల సామాజికమైనటువంటి మార్పు ఎలా జరుగుతున్నాయి అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆయన చదవడం బాగా చదువుతాడు కానీ ఇచ్చినటువంటి సమయంలో కరెక్ట్ అని రాయగలుగుతున్నానా లేదా తెలుసుకోవాలనుకున్నప్పుడు తానే మొట్టమొదటి అలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని తానే ఆన్సర్ రాసుకోవాలి. ఆ ఆన్సర్ కూడా గంటలో రాయకూడదు. ఎగ్జామ్లో ఎంత టైం ఇస్తారు మనకు, 15 నిమిషాలు 12 నిమిషాలు టైం ఉంటుంది లేక 15 నిమిషాలు ఉంటుంది. ఆ 15 నిమిషాల్లో ఆ ప్రశ్నకు మనం సరైన సమాధానం రాయగలుగుతున్నామా లేదా అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అందుబాటులో ఉంటే ఏమైనా సీనియర్లకు కానీ లేక ఫ్యాకల్టీ కానీ చూపించి కరెక్షన్ చేసి చేయించుకొని అందులో ఉన్నటువంటి తప్పులను తెలుసుకొని సరిదిద్దుకోవాలి. చాలామంది ఇది చెయ్యరు, చదవడం బాగా చదువుతారు కానీ క్వశ్చన్ పేపర్ను ప్రాక్టీస్ చేయరు. తర్వాత నాలుగవది ఏంటంటే, కొంతమందికి ఈ మధ్య బాగా గమనిస్తున్నాము, ఒక సబ్జెక్ట్లో మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. వాళ్ళకి తెలిసింది తక్కువ కానీ మాకు ఈ సబ్జెక్టు మొత్తం తెలుసు అనే అతివిశ్వాసానికి వెళ్తారు. అక్కడ అభ్యర్థి కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి, కానీ అతివిశ్వాసము, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే, పలాను సబ్జెక్టు తెలుసు లేక పలాను పేపర్ తెలుసు నాకు, నేను చదువుకుని రాయగలుగుతాను అని అనుకుంటారు. కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం రాయలేక వెనుక పడిపోతారు.
అతి విశ్వాసం పనికిరాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఏ సబ్జెక్ట్ వాళ్ళు అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి తప్ప అతి విశ్వాసానికి వెళ్ళకూడదు. ఉదాహరణకి ఎంఏ ఎకానమీ చేసిన స్టూడెంట్ ఉన్నాడు, గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ దాని మీద ఎక్కువ వెయిటేజ్ ఉంది అనుకుందాం మనం. ఆ ఎకానమీ అనేటువంటి అభ్యర్థి ఏం చేయాలి, తన మదర్ సబ్జెక్ట్ అదే కాబట్టి అందరూ పర్ఫెక్ట్గా తయారు ప్రయత్నం చేయాలి. మిగిలిన అభ్యర్థుల కంటే కూడా ఆ పేపర్లో ఎకానమీ పేపర్లో ఎక్కువ మార్కులు రావడం ప్రయత్నం చేయాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, లేక హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఇలా రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి. అందువల్ల ఆ సబ్జెక్ట్లో నాకు అంతా తెలుసు, నేను చదవకుండా ఏమీ కాదు అని అనుకోకూడదు. అందరూ అంత పర్ఫెక్ట్గా తయారై ఎన్ని మార్క్స్ కోట్ చేయగలిగితే వాళ్ళంతా లాభపడతారు. మన ఈ సందర్భంలో హరిచక్రవర్తి గారు కూడా ఆయన కూడా తెలిసి ఉంటుంది అనుభవం చెప్తున్నాను. 2008 గ్రూప్ వన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక పేపర్ ఉంటుంది, రైట్? అది 150 పేపర్. కొంతమంది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేసినటువంటి వాళ్ళు, అలాగే కొంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళారు కానీ ఇవ్వబడినటువంటి టైం లోపల వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయారు. కానీ కొంత తెలివైన అభ్యర్థులు ఏం చేశారంటే ఇది మా సబ్జెక్టు కాబట్టి ఇందులో మేము ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని చెప్పేసి అని చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. అందులో 120-150 మార్కులకు 120 పైగా స్కోర్ చేసి ఆ ఒక్క పేపర్తో మెరిట్ లిస్ట్లో స్థానం సంపాదించి ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులు చాలా ఉన్నాయి. ఉన్నది మన 140 వరకు వెళ్ళింది. ఎందుకు చెప్తున్నామంటే తెలివైన అభ్యర్థి అలా ఆలోచించారు. కాబట్టి అతి విశ్వాసం ఇక్కడ పనికిరాదు, ఆత్మవిశ్వాసం మాత్రమే కావాలి. ఎకానమీ ఉంది, ఎకానమీ ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. పాలిటీ ఉంది, పార్టీలు ఏం చేస్తున్నారు, లేటెస్ట్గా వస్తున్న జడ్జిమెంట్లను క్రోడీకరించి లేకపోతే లేటెస్ట్గా వస్తున్నటువంటి మన రాజ్యాంగ సవరణను క్రోడీకరిస్తూ క్వశ్చన్స్ ఇస్తున్నారు. దానికి పార్టీ అభ్యర్థులు అనుకోండి, అందులో ఎక్కువ మార్క్స్ కోరడానికి ప్రయత్నం చేయాలి. అలాగే హిస్టరీ అయినటువంటి వాడు కాబట్టి అతి విశ్వాసం వెళ్ళకుండా ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ అయితే ఆ సబ్జెక్టులో ఒక్క పేపర్లో ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగితే ఆటోమేటిక్గా మన ర్యాంక్ పెరుగుతుంది, మనము టాప్ ర్యాంకులో సెలెక్ట్ కావచ్చు. ఇది అభ్యర్థులు తీసుకోవాల్సినటువంటిది. తర్వాత ఒకసారి ఎగ్జామ్ రాసాము, రాసిన తర్వాత మనము సెలెక్ట్ అయ్యామనుకోండి సెటిల్ అయిపోతాం, జీవితంలో సెటిల్ అయిపోతాం. ఒకవేళ దురదృష్టవశాత్తు అనుకున్న జాబ్ రాలేదు లేక సెలెక్ట్ కాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎగ్జామ్కు ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి, తను ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఆ ప్రిపరేషన్లో తాను చేసిన లోపాలు ఏంటిది, సెలెక్ట్ అయిన వాళ్ళు చేసినటువంటి అక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఒకసారి బేరీజు వేసుకోవాలి. బేరీజు వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా తనలో ఉన్న తప్పులను తను తెలుసుకుంటుంది. ఆ తప్పులను సవరించుకోగలిగితే, సవరించుకుంటే తప్పకుండా స్టూడెంట్స్ అందరూ సవరించుకుని నెక్స్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళు టాప్ ర్యాంక్లో సెలెక్ట్ అవుతారు. అంతేగాని తాము ఒకసారి ఒక ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కాకుండా ఉంటే తనను తాను నిందించుకోవడం కానీ ఇతరులు నిందించేవాళ్ళ ప్రయోజనం లేదు. తనలో ఉన్న తప్పులను వెతుక్కోవాలి. తన తప్పులను వెతుక్కున్నవాడు ధన్యుడు సమత అనేది మన తెలుగు కూడా ఉంది. కాబట్టి ఆ తప్పులను వెతుక్కోగలిగితే తప్పనిసరిగా మన అటెంప్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఈ సంవత్సరం కాకుండా మరో సంవత్సరం సెలెక్ట్ అవుతాము, ఆ సంవత్సరం కూడా ఇంకో సంవత్సరం సెలెక్ట్ అవుతూ ఉంటాము. ఒక ఆయన నేను ఎంఎస్సీ చేసే రోజుల్లో ఆయన టార్గెట్ ఏంటంటే ఐఏఎస్ కావడం. ఒకటిసారి రాశాడు, రెండుసార్లు రాశాడు, మూడుసార్లు రాశాడు, చివరి అటెంప్ట్ వరకు రాసి చివరికి ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యాడు. అని పట్టుదల ఒకటి ఐఏఎస్ కావాలి. మరి మొదటి అటెంప్ట్ నేను తప్పు చేశాను, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని అడిగాడు, నేను ఈ బుక్స్ ప్రిపేర్ అయ్యాను, నేను ఇంకా ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి. అలా తనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటూ వెళ్ళి చివరికి తన యొక్క కోరిక అయినటువంటి తన కళ అయినటువంటి ఐఏఎస్ను ఆ జాబ్ పొంది ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి తమలో ఉన్న తప్పులను తప్పకుండా వెతుక్కుంటే అది విజయానికి సోపానంలాగా మారిపోతుంది. కాబట్టి తమలో ఉన్న తప్పులను తప్పకుండా వెతుక్కుంటే అది విజయానికి సోపానంలాగా మారిపోతుంది. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.